రాకేష్ మాస్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్, నేను నా బషీర్. సో ఈరోజు ఈ వీడియో ఎందుకు పెడుతున్నావు అంటే, బషీర్ ఎప్పుడు ఇంటికి వస్తూనే ఉంటాడు, అది మీ అందరికీ తెలిసింది. మళ్ళీ ఏంటి, ఇది ఏమైనా కొత్త అంటే నిజంగానే కొత్తే. సో మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో ఓన్లీ మేకింగ్ వీడియోస్ చూడండి. సో దాంట్లో చూసిన వాళ్ళు ఎస్ఆర్కే రాకేష్ మాస్టర్ లైఫ్ స్టైల్లో చూడండి. ఈరోజు అంటే నాకు ప్రతిరోజు ఏం జరిగేది నా లైఫ్ స్టైల్లో, ఇది ఒక తీపి జ్ఞాపకాలు, ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా. మేము దాని ఏంటంటారు, అదే తీపి జ్ఞాపకాలు. సో బషీర్ నాన్నగారు ఎప్పుడు అడుగుతూనే ఉంటారంట, రే రాకేష్ మాస్టర్ ఎలా ఉన్నారు ఏంటంటే. సో వాళ్ళ నాన్నగారిని కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఒకసారి ఫోన్లో మాట్లాడాను, ఫ్రెండ్స్ సార్ హైదరాబాద్ వస్తే డెఫినెట్గా కలవండి అంటే, నేను మీ అభిమానం అండి, మీ వీడియోలు నేను ప్రతిరోజు ఇంట్లో చూస్తూ ఉంటాను. సో అభిమానం అనేది పక్కకు పెట్టినా కానీ బషీర్ నా బిడ్డే. సో బషీర్కి జన్మనిచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి నేను ఒక తమ్ముడు లాంటి వాడిని. తమ్ముడు బిడ్డ అంటే నాకు బిడ్డే బషీర్. సో బషీరు, బషీర్ భార్య కూతురు అమ్మ కూడా చక్కగా వాళ్ళు కూడా ఒక ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ ఛానల్ కూడా మీరందరూ కూడా సహకరించి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చేయని వాళ్ళు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛానల్ పేరు ఏంటి మీ ఛానల్? నాది వచ్చి బషీర్ మాస్టర్ మైక్ స్టూడియో. మున్నిది వచ్చి వివాహ భోజనం. ఓకే. అమ్మది వచ్చి ఎస్ఆర్కే సాయిబాబా. అమ్మని మీరు వివాహ భోజనం పెట్టారు. అట్లాగే రాకేష్ మాస్టర్ లైఫ్ స్టైల్ని దీంట్లో చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు బషీర్ నాన్నగారిని చూపించే ముందు సరదాగా వాళ్ళ నాన్నగారు వస్తున్నారని వంటలు వండించాం. అమ్మ ఆల్రెడీ ఎస్ఆర్కే సాయిబాబాలో వంటల కార్యక్రమాలు చూపించేసి ముందు చికెన్ చెప్పమ్మా. బషీరే, బషీర్ నాకు పరుగులు పోతున్నాయి. బహీర్ బహీర్ అంటది, ఇది ఏమన్నా బహిరదా? బషీర్ అన్నమ్మా దొబ్బే వాడి అంతే. సో చికెన్ గ్రేవీ అంటే ముస్లింస్ చక్కగా నాన్ వెజ్ తింటారనేది జగమెరిగిన సత్యం. దా చికెన్ ఇది అమ్మ వండారండి. సో ఇప్పుడు నేను వండినట్టు బిల్డప్ చేయట్లేదు, కలిపి చూపిస్తున్నా. ఇది అమ్మాయి వంటకాలు, నేనైతే వండలేదండి, నేనైతే తింటానండి. నేను చూపించాల్సి నువ్వే చూపించాను, చూపించు నాకు చికెన్ ఫ్రై. ఏమన్నా చికెన్ ఫ్రై. సో రాత్రి 9:30కి నిద్రపోయానండి, మందు ఆపేసానా. December 31st నైట్ తాగుతా అమ్మ నన్ను 9:00 వస్తుంది ఏంటి ఈ మేరకు నేను నిద్రపోయాను. బాగా హెల్తీగా ఉన్నాను ఇప్పుడు, కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను. సో చికెన్ ఫ్రై రసం ఉంటే తెప్పించు. సాంబార్ పెట్టా. ఓకే గుడ్. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, పాయసం పాయసం. సో ఇంకేముంది బషీర్ వాళ్ళకి? ఏమండి చిన్న డైలాగు, నన్ను పర్మిషన్ అడగరండి, నన్ను చేయరు అని చేసి ఉన్నప్పుడు ఎలా వచ్చేస్తా సాంబార్ చెప్పాలి కదా. పాయసం అంటే ఆర్డర్ సాంబార్ ఇది నా కూతురు ఫిష్ కర్రీ, అదే నా కోడలు ఫిష్ కర్రీ పంపించింది నాకు. సో నాకంటే నాకు అమ్మ కూడా తింటా, అమ్మ కూడా తిన్నరా, నేను తినేదా. ఇదే రాజులు అంటే అన్ని తింటారండి, రాజులు అంటే అన్ని తింటారు. కప్పలు పాములు కొట్టుతారా? ఇప్పుడు కప్పలు పాములు ఎవరు తింటారు చెప్పండి. మరి అన్ని తింటారు, చైనా వాళ్ళు తిని తిని కదా కరోనా వచ్చింది. రాజులు కొన్ని తింటారు, పేదలు కొన్ని తింటారు. సో ఇదండి. సో ఇప్పుడు బషీర్ కొన్ని విషయాలు చెప్తాడు, ఈ లోపు నేను కెమెరా పట్టుకుంటా అక్కడ వెళ్ళి ఆ రూమ్ లో లైటింగ్ తక్కువ ఉంది, లైటింగ్ చేసి నువ్వు చెప్పు బషీర్. ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇవాళ మా డాడీకి అంటే రాకేష్ మాస్టర్ అంటే మా డాడీకి చాలా ఇష్టం అనమాట. అప్పుడు కూడా నాకు చాలా చెప్పేటాడు మాస్టర్ గురించి, అరే మంచి టాలెంట్ మాస్టర్ అంటే. యాక్చువల్గా డాడీ రావడానికి ఈ కరోనా 2 ఇయర్స్ వల్ల కరోనా వల్ల రాలేదు. ఇవాళ వస్తే మాస్టర్ని కంపల్సరిగా తీసుకురావాలని చెప్పి మాస్టర్ ఇంటికి తీసుకొచ్చా. అమ్మకి చేపల కూర అంటే చాలా ఇష్టం, మాస్టర్కి కూడా ఇష్టప్పుడు చేపల కూర అమ్మకి ఇష్టం అనమాట. అంటే నాకు ఇష్టం లేదా? అదే అమ్మకి మాస్టర్కి ఇష్టం. మా అమ్మ చేసింది అనమాట, మా అమ్మ చేసింది అమ్మ కోసం మాస్టర్ కోసం చేపల కూర తెచ్చా. ఇంకోటి ఏంటంటే ఇవాళ డాడీని ఈ పర్సన్ చెప్దామని తీసుకుని వచ్చిన. చాలా రోజులైంది మాస్టర్ దగ్గర కూడా రాక, అందుకోసమే కుదరట్లేదు. ఇక ఇవాళ వచ్చిన కంపల్సరీ బిజీ అయ్యలేదు తల్లి. ఈవెంట్స్ మార్చేసుకోవాలి కదా, పెను వేడిగా ఉన్నప్పుడే దోశ వేసుకోవాలి, ఆమ్లెట్ వేసుకోవాలి. పెను చల్లగా ఉంటే ఏ దోశ ఆమ్లెట్ వేసినా ఏం కుదరదు. అందువల్ల మీరు హ్యాపీగా సంతోషంగా మీ నీవు
నా కోడలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అమ్మ కూడా ఈ మధ్య బిర్యానీ సెంటర్ ఒకటి పెట్టాలనుకుంటున్నారు. అవును. సో అమ్మ నేను పార్ట్నర్స్. సూపర్. అమ్మ బిర్యానీ సెంటర్ పెట్టినప్పుడు ఫస్ట్ వీడియో అక్కడ తిని నేనే వీడియో చేస్తాను. ఆడికి వచ్చి మరి తిని వీడియో చేస్తాను. ఫ్రెండ్స్ ఎందుకంటే కష్టపడి పక్కనే అమ్మ బిర్యానీ సెంటర్ పెట్టాలి, తొందరగా మనందరు సపోర్ట్ ఉండాలి, కంపల్సరీ పెట్టాలి. ఓకే, ఇప్పుడు నేను కనబడుతున్నానా? ఇదండి, ఏంటంటే కొందరు పాపం ఏదేదో కామెంట్లు పెట్టుకుంటూ ఆ వీడియోలు పెట్టుకుంటున్నారు. ఎందుకు టైం వేస్ట్, సైకిల్ పడ్డాయి ఇవన్నీ చూసుకో తల్లి. నువ్వు ఏదేదో పాపం కప్పరిచినట్టు అరుస్తున్నావు. ఆమె ఆమె బిర్యానీ అమ్ముకుంటే ఏముంది, మేమేం తప్పు చేయలేదు. ఎందుకు తల్లి, ఆడతల్లిగా ఉన్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు, నన్ను ఎదవ అంటున్నావు, ఆమె తిడుతున్నావు, రోడ్ల మీద పంపించేస్తాడంటున్నావు. నువ్వు వెళ్లకుండా ఉంటే చూసుకో తల్లి. ఆమె నాకు ఒక ప్రియురాలుగానే నేను కూడా చూస్తాను, నా తల్లిగా, దానికన్నా ఎక్కువగా నా తల్లిగా చూస్తాను. ఏమా ఈ వయసులో అవసరమా? ఏదో ఛానల్ పెట్టాం కదా, ఎవరినో వాళ్ళు ఈమె ఎవరో అయిపోయింది, నీ పని అయిపోయింది రాకేష్ మాస్టర్, ఈ ఛానల్ స్ట్రైక్ పడింది, ఏం చేసుకున్నావు? కప్పలాగా నోరు తెచ్చుకొని బ్యాక్ బ్యాక్ అంటున్నావు. అందువల్ల నీకు బుర్ర తక్కువ, బూడిది పనులు ఎక్కువ. అందువల్ల కుర్తి నీళ్ళు పనులు చేసుకోకుండా, కుర్తి నీళ్ళు తాగి కడుపు పెట్టుకోకుండా చక్కగా నీ పని నువ్వు చేసుకో. ఇంకోసారి పెట్టాం స్ట్రైకులు పడుతూనే ఉంటాయి, నీ ఛానల్ అస్సలు ఉండదు. ఎట్లా మెయింటైన్ చేయాలో కూడా తెలియట్లేదు. మమ్మల్ని వాడుకోవడం కన్నా మిమ్మల్ని మీరు వాడుకోవడం మిన్న. చాలా ఉత్తమమైన పని, చక్కగా ఏదైనా వంటలు వండుకొని పెట్టుకో. ఆమె హెల్తీగా వంటలు వండుకుంటుంది, ఆమె నాతో డ్యాన్స్ చేస్తుంది. నీకేంటి, ఆమెకి ఫిట్స్ వస్తుంది, డాక్టర్లు అన్నారు ఆమె సంతోషంగా ఉండాలని. ఆమె ఏ డ్రెస్ వేస్తే నీ చున్నీ ఏమన్నా ఓడ తీసి చూపించమన్నా. ఆమె ఉండేది అంతే, ఆమె చిన్నప్పటి నుండి ఆమె ప్యాంటు షర్ట్ వేసుకుని. నీకు ఎందుకు తల్లి, ఆడవాళ్ళని ఆడవాళ్ళు కించపరచడానికే నా మీరు పుట్టింది. స్త్రీకి స్త్రీ శత్రువు కాదు, ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, కాదు ముమ్మాటికి కాదు అని నేను చెప్తాను. ఆడదానికి ఆడదే ఆధారం. అలాంటివి చూసుకో, నువ్వు ఆడపుట్టుకు పుట్టి ఏదేదో మాట్లాడతావు. ఆమె ఎవరో పెరుగు పచ్చడి ఆ తల్లిని బట్టి కించపరచ, ఏం సంపాదించుకుంటా నీకేమి, ఆమె కష్టాజీతం. ఆమె ఒళ్ళు అమ్ముకొని చేయట్లా ఎవరేడా, కష్టాన్ని చెమట రూపంలో, రక్తాన్ని చెమట రూపంలో పెట్టి వంట వండి ఈ వంట. అవును, వంట వండుకున్న తర్వాత మేము తినమా, కుక్కలకు వేయాలా? కుక్కలు కూడా పెడుతున్నావు. మరి నువ్వు తినింది ఎక్కడ పోతుంది, బాత్రూంలోకి వెళ్తుంది కదా. ఏం తినట్లేదా నువ్వు, గడ్డా లేదా పెంట ఏమన్నా తింటున్నావా తల్లి? అది కాదు కదా. ఆ తల్లి వంట వండింది, 10 మందిని నేర్చుకోమంటుంది, 10 మందికి కింద వాచ్మెన్ వాళ్ళు కూడా పెడతాం మేము, తినండి అమ్మా. ఎంత పెట్టేసింటండి, అయ్యి దాని మొక్కం అదే, అది ఒక జప్పా, అది జప్పా. దానితో ఎందుకమ్మా నువ్వు ఆడతల్లి కనుక నేను ఏం కామెంట్లు ఏం మాట్లాడలేకపోతున్నాను అమ్మా. కుర్తి నీళ్ళు కొండా జాగ్రత్త. ఓకే, ఇప్పుడు మా బషీర్ వాళ్ళ నాన్నగారు వచ్చారు కనుక మేము ఆ పనిలో ఉంటాం, మేము భోంచేస్తాం. ఆ భోజనం కూడా చూసి తిట్టుకోకు, నీ కడుపు పులిచిపోద్ది. ఓకే.